శివం వ్యాత శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలోనే కుజుడు శుక్రుడి యొక్క ప్రభావము, పంచములో కేతు యొక్క ప్రభావము, సప్తములో శనీశ్వరు యొక్క ప్రభావము, అష్టములో గురు ప్రభావము, లాభస్థానంలో రాహు ప్లస్ బుధుడు, అలాగే వ్యయంలో రవి ఉన్నాడు. విపరీతమైన వర్నింగ్ సెన్సేషన్ మీకు ఉంటుంది, విపరీతమైన ఖర్చు మీకు కనబడుతుంది. ధనాధిపతి వ్యయస్థానం పొందాడు. ఏదైతే మనకు వస్తుందో మన చేతుల మీద కానీ వెనక్కి వెళ్ళి ఖర్చు అయిపోతుంది. అంటే మీరు మధ్యవర్తిగా ఉండి చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో మధ్యవర్తిత్వం అనేది వహించకుండా ఉంటే బాగుంటుంది. 15 రోజులు రవి 12వ ఇంట్లో ఉన్నంతకాలము మీరు మధ్యవర్తిత్వం వహించకండి. ఎందుకంటే అందులో ఉన్న సమస్య ఏంటంటే మీరు ఉన్నారు కాబట్టి మీరు సంతకం పెట్టారు కానీ మీరే బాధ్యత అని చెప్పి ఇంకా రాబోయే కాలంలో దానివల్ల పీడనం జరిగే అవకాశం ఉంటుంది. అంచేది ఎక్కడ సంతకాలు పెట్టకండి, చెక్స్ మీ సంతకాలు పెట్టకండి. పెట్టిన సంతకాలు గ్యారంటీర్గా కానీ షూరిటీస్ కానీ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇది చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాం కర్కాటక రాశి వారికి. ఇలా షూరిటీకి వెళ్ళడం కానీ మొహమాటం కోసం మీ పేపర్లు ఎక్కడో తాకట్టు పెట్టి ఎవరికో డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఇవన్నీ కూడా ఇటువంటి నష్టాలు కొన్ని జరుగుతాయి మీకు. కుజుడు నీచ స్థితి పొందాడు, శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు, 12వ ఇంట్లో రవి ఉన్నాడు. ఈ మూడింటి ప్రభావంలో మనకు అవన్నీ కనబడే అవకాశం. ఇవన్నీ సరిపోనట్టుగా శని యొక్క దృష్టి కూడా పడింది. ఇవన్నీ ఉన్నాయి. కుజుడు నీచభంగం అయ్యి రాజయోగంకి వస్తాడు కానీ ఇవన్నీ ఒక ఎత్తు. కానీ 12 రవి యొక్క ప్రభావం ఒక ఎత్తు అన్నమాట. అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆస్తి విషయంలో కానీ షూరిటీ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ బంక్స్, అలాగే మనము ఆయిల్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు, మైన్స్లో వర్క్ చేసేవాళ్ళు, మైన్స్ నడిపించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా డే బై డే 1 బై 1 ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న వాళ్ళకి చిన్న పిసర్ నష్టం జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే అగ్రికల్చర్, ఆర్గానిక్, అలాగే మనకు రైతాంగానికి సంబంధించిన, కూరగాయలకు సంబంధించిన, ఫుడ్కి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి అద్భుతంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. చదువుకున్న విద్యార్థులకు ఇదా కాదా, ఇదా అవునా కాదా అన్నట్టుగా కొంత కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వచ్చి కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అంచేత ఈ 15 రోజుల్లో పెద్దగా నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ నష్టాలన్నిటి కారణం 12 ఇంట్లోనే రవి వల్ల అవుతుంది. అంటే రవి అక్కడ ఉన్నంతకాలం మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనా? ఫైన్. ఇక కుజుడు యొక్క తత్వం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు గురుడు యొక్క ప్రభావం లేక గురుడు యొక్క ప్రభావం లేనప్పటి వలన కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అని కొంత ఉంటుంది. కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. అది కూడా వరకన్నా బంద్ చేస్తుంది. మీ చేత ఒక నిర్ణయం తీయించేసుకుని వెనకాతం రవి ఏం చేస్తారంటే దాన్ని బంద్ చేసేస్తారు. సో షార్ట్ టెంపర్గా ఏ నిర్ణయం తీసుకోకండి. ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఇక్కడ మళ్ళీ మీరు చేసుకోవాల్సింది అంటే సూర్య ఆరాధన కాకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి, అభిషేకం చేయండి. చేస్తే ఇక్కడ కొంతవరకు మీకు బెనిఫిట్, ఆస్తి కలిసి రావడం, కోర్టు వ్యవహారం నుండి బయటపడ్డాము, ఇటువంటి అన్ని అంశాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ రండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.